రాజమ్మా త్వరగా రా అమ్మా. అమ్మా సుందరికి ముట్లో ఎలా ఉంది? దిగులు పడకండి, సుఖప్రసవమే అవుతుంది, రామా. తల్లి మీనాక్షి, గొడ్రాలనే నిందను తొలగించి ఒక బిడ్డను మోసికనే భాగ్యం కలిగించావంటే ఆ బిడ్డ పుట్టగానే నీ కాళ్ల ముందు వేసి ఆ బిడ్డని పెంచే బాధ్యత నువ్వే తీసుకోవాలని మొక్కుకున్నాను. కవలలు పుట్టారు, ఇద్దరూ మగ పిల్లలే. సుందరి, నీ మొర ఆలకించి అమ్మవారు ఒకరికి ఇద్దరినిచ్చారు కదా, మరి మొహం ఎందుకు అలా ఉంది? ఏమీ లేదండి, ఈ ఇద్దరు బిడ్డల్లో ఏ బిడ్డని మీనాక్షిదేవికి అప్పగించాలా అని అర్థం కాకుండా ఉంది. ఓ పిచ్చిదానా, ఎంత చేసిన అమ్మవారు, దానికి ఒక దారి చూపించరా. ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్లి అమ్మవారు కోవిల్లో ఉంచుతాం, నిర్ణయం అవిడే చెప్తారు. సరిగ్గా చెప్పారు. తల్లి మీనాక్షి, నేను చెప్పినట్టుగానే తీసుకొచ్చాను. ఇద్దరు బిడ్డల్ని నీ సన్నిధానంలో వదులుతాను. నీ బిడ్డను నువ్వు తీసుకుని నా బిడ్డను నాకు ఇవ్వమ్మా. చూసేవా సుందరి, ఆమె కటాక్షం. తనకి ఎవరు కావాలో తనే తీసుకున్నారు, ఇకపై ఆ బిడ్డ తన బిడ్డ. ఆ కోరికతోనే నువ్వు ఇక ప్రశాంతంగా ఉండు. అయ్యా ధర్మకర్త గారు, ఆవిడ బిడ్డను విడిచిపెట్టి అలా వెళ్ళిపోతూ ఉంటే తమరు చూస్తూ నిల్చున్నారేమిటండి? అదే కదా, కాస్త ఆగండి. ఏమిటి, బిడ్డను వదిలేసి మీ పాటికి వెళ్ళిపోతున్నారు? క్షమించాలి, ఆ బిడ్డను దేవికి వరప్రసాదంగా ఇస్తామని మేమిద్దరం వేడుకున్నాం. బాగుందండి, మీరు మాట్లాడేది ధన రూపంగానో వస్తువాహనాల రూపంగానో స్థల రూపంగానో కోవిలికి కానుకగా ఇస్తూ ఉంటారు. ఎందుకు, గుడ్డు గోదా కూడా అమ్మవారికి కానుకలుగా ఇస్తూ ఉంటారు. కానీ ఇలా పిల్లల్ని కోవిల్లో విడిచివెళ్ళటం ఏ చరిత్రలో లేదు. తీసుకెళ్ళండి. క్షమించాలి, అది కుదరదని మేము చాలా ఖచ్చితంగా చెప్తాం. వీళ్ళతో మనకేంటి మాటలు, ఆ బిడ్డను తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి. పూజారి గారు, వీళ్లే కాదు, ఆ తల్లి మీనాక్షి ఆ బిడ్డను తీసుకొచ్చి ఇచ్చినా నేను తీసుకోను. దేవి మీనాక్షి ఇస్తే తీసుకోకుంటే ఇంకెవరిస్తే తీసుకుంటాం. దానికి కంచి కామాక్షి రావాలి, మధుర మీనాక్షితో చెప్పాలి, అప్పుడు ఆ బిడ్డను తిరిగిస్తే నేను తీసుకుని పోతాను. అమ్మా, కాంచీపురం మధుర మీకు ఎక్కువ కావచ్చు, మేమిక్కడ చేస్తున్న పనికి ధర్మకర్త గారు ఉత్తరవిచ్చారంటే ఈ దరిద్రాన్ని తీసి విసిరి బయటపారేస్తాం. కాస్త ఇటొస్తారా? ఏమిటమ్మా? శని పెట్టే పాటలు తెలుసు కదా, బాగా తెలుసే. అది అనుభవించాలనే ఆశ పంతులు గారికి ఉంటే కాస్త ఆ బిడ్డని ముట్టుకుని చూడండి. ముట్టుకుని చూడడం ఏంటో, రావాయ్, ఆ బిడ్డను తీసుకెళ్లి ఊడ్చించేంత బయట పారేసాడు, బయట పారేద్దాం. కింద పెట్టవయ్యా. ఏమిటయ్యా, కన్నవాళ్ళు పక్కనున్నప్పుడు ఆ బిడ్డ తిన్నగా వెళ్లి అమ్మవారి పాదాలు పట్టుకుంది. అది మాత్రమే కాదండి, అమ్మవారి పాదాలు చెందుతున్న బిడ్డని నేను ఎత్తుకోగానే అదే పడంగా నన్ను చూసి ఏడవడం మొదలుపెట్టింది. అదే కదా, ఆ తల్లి సన్నిధానంలో ఏడుస్తూ ఉన్న బిడ్డని ఎత్తుకోవాలంటే నాకు ఏదో అలా ఉందయ్యా. నాకు కూడా అలాగే ఉందండి. ఒక పని చేస్తే. ఏంటి? పిల్లని అమ్మవారి దగ్గరే వదిలేద్దాం. వదిలేద్దామా? మాట్లాడకండి, అష్టోత్తర పూజ ముగించి తలుపులు మూసి వెంటనే తెరవకూడదని కదా శాస్త్రం. అవును, అందువల్ల తాళం వేయకుండానే ఊరికే తలుపులు వేసి వెళ్ళిపోదాం. తర్వాత ఏం చేయాలో చెప్పండి. ఏ పిల్లైనా నిద్రపోవలసిందే కదా. ఖచ్చితంగా. మళ్ళీ వచ్చి తను నిద్రపోయే సమయం చూసి ఎత్తి బయట వేసేద్దాం. చాలా చక్కగా చెప్పారు. అలాగే చేద్దాం, అలాగే చేద్దాం.
ఇదే ఇదే కావాలి కొత్తగా మత్తుగా ఇలా 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 ఓసారి హత్తుకో మెత్తగా చీరలాలిను చుట్టుకోనా సిగ్గులే కొల్లగొట్టుకోనా విరిసే నీ కళ్ళవాలు పొద్దులో వాకిళ్ళు తీయమంది ముద్దే హద్దు వద్దంటూ